లోని వివిధ గ్రామాల్లో వాటర్ షెడ్ పథకం కింద చేసిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు డ్వామా అధికారులు గుర్తించారు. పంచాయతీ భవనంలో వాటర్ షెడ్ ప్రాజెక్టు అధికారులు సామాజిక తనిఖీ సభ నిర్వహించారు. సమావేశంలో ఏపీడి వెంకటేశ్వరరావు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన పనుల్లో 31 లక్షలు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై వరుకుటి అశోక్ బాబు వర్గీయులు స్పందించారు. పథకంలో జరిగిన నా పేరు ఆనం సత్యనారాయణ రెడ్డి అండి. తంగుటూరు మండలం కార్మిచ్ గ్రామ మాజీ సర్పంచ్ని, అదేవిధంగా రాష్ట్ర సర్పంచ్ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో, తెలుగుదేశం కార్యకర్తలు ఏ రకంగా దోపిడీ చేస్తున్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధానంపైనే అనేక సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున కూడా మనం ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి స్పందన లేదు. అదే క్రమంలో గత 2 రోజుల క్రితం టంగుటూరు మండలంలో జరిగినటువంటి ఈ వాటర్ షెడ్ పథకాలలో అవినీతి జరిగిందనే దాని మీద దూమా సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఆ సోషల్ ఆడిట్లో భాగంగా కొన్ని అవినీతి, తీవ్రమైన అవినీతి ఆరోపణలు బయటపడటం జరిగింది. వర్కుల్లో తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది అనేటటువంటిది వాళ్లే వెల్లడిస్తూ జరిగింది. అందులో భాగంగా కూడా యమనెడనూరు గ్రామంలో 15 లక్షల రూపాయలు, అదేవిధంగా కారుమంచి గ్రామంలో 7 లక్షల రూపాయలు, తంగుటూరు గ్రామంలో 5 లక్షల రూపాయలు, జీవరం గ్రామంలో 4 లక్షల రూపాయలు వేసి 31 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి స్వయాన అధికారులు ఒప్పుకున్న సందర్భం మనం గమనించాం. పేపర్ రూపంలో కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మా కొండేపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వరుకుటి అశోక్ బాబు గారు గతంలోనే అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని, కలెక్టర్ని కలిసి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ వాటర్ షెడ్ పథకాల్లో తీవ్రమైన అవినీతి జరుగుతుంది, వాడిని అరికట్టండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు అధికారులు కూడా పైనటువంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు వాళ్ళు ఏం చేయలేని సందర్భం, ఎట్టకేలకు ఈ రోజుకైనా స్పందించి ఈ ఎంక్వైరీలో చేసి ఈ రకంగా బయటపెట్టడం కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అంతటితోటి ఊరుకోకుండా ఆ డబ్బు మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ప్రభుత్వ ఖాతా జమ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా కూడా అవినీతి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద విచారణ చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని, అధికారులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు చింతపల్లి పేరయ్య, తంగుటూరు మండలం తమ్మలపాలెం గ్రామం, వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ బతిక ఆహార పథకం కానీ, నీరు చుట్టూ కార్యక్రమం కానీ అవినీతి జరుగుతుందని చెప్పని మాజీ కొండే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ గారు ఎన్నిసార్లు చెప్పారు, రిప్రజెంటేషన్ ఉండడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ సోషల్ ఆడిట్లో బయటపడి అవినీతి జరిగిందని చెప్పని కొన్ని గ్రామాల పేరు బయటకు వచ్చినాయి. అలా కాకుండా మా గ్రామం తమ్మలపాలెం గ్రామంలో కూడా ఆ చెరువు కార్యక్రమాలు కానీ, వాగు కార్యక్రమాలు కానీ అంతా అవినీతి జరిగి పచ్చ తొక్కలను దోచుకోవడం జరిగింది. ఇది కూడా మొత్తం బయట తీసేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ మొత్తం రికవరీ చేస్తే మేము సంతోషిస్తాము. కాబట్టి ఈ విధంగా ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతుంది. దీన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు గుర్తించి ప్రభుత్వం దృష్టి చేయాల్సిన చాలా అభినందనీయ విషయం అది. కాబట్టి